ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ హయ గ్రీవే తియోవదే తస్స నిస్సర జన్మ కన్యా ప్రవాహవత్ చాలామంది ఎటువంటి వస్త్రాన్ని ఏ వారం రోజు ధరిస్తే శుభప్రదంగా ఉంటుందని అని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది ఒక్కొక్క వారానికి ఒక్కొక్క వస్త్రం చెప్పబడింది కానీ గోచారంలో ఆ యొక్క గ్రహం కనుక అయినట్లయితే ఆ వారం ఆ డ్రెస్ వేసినా కూడా ఆ కలరు కట్టినా కూడా మనకి సరైనటువంటి ఫలితాలు రావు అందులో ముఖ్యంగా సహజంగా కనుక తీసుకున్నట్లయితే రవికి ఎరుపుని లేదా ఆరెంజ్ కలర్ని చంద్రుడికి తెలుపు రంగుని అంటే సోమవారం నాడు ఆదివారం రాజు ఆదివారం నాడు ఎరుపు రంగు లేదా ఆరెంజ్ కలరు సోమవారం నాడు తెలుపు మంగళవారం నాడు ఎర్రటి దుస్తులని బుధవారం నాడు ఆకుపచ్చ వస్త్రాలని గురువారం నాడు పసుపు రంగు వస్త్రములు లేదా క్రీమ్ కలర్ వస్త్రాలని లైట్ క్రీమ్ కలర్ వస్త్రాలు లాంటివి కూడా ధరించవచ్చు అలాగే శుక్రవారం నాడు తెలుపు మరియు డిజైన్ కలర్గా ఉండేటువంటివి కూడా వేసుకోవచ్చు మరియు శనివారం నాడు నీలము నలుపు రంగు వస్త్రాలను ధరించవచ్చు అలాగే ఈ రకంగా మనం చెప్పుకున్నటువంటి ఏవైతే ఈ కలర్స్ ఉన్నాయో ఇందులో కించి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ గ్రహం మంచి చెడు చేస్తూ మారుతూ ఉంటుంది దాని యొక్క ఇది ఎప్పుడో గ్రహం మంచి చేస్తుంది ఒక గ్రహం చెడే చేస్తుంది ఒక రంగు మంచిది ఒక రంగు చెడ్డదనేటువంటిది ఉండదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం గ్రహం యొక్క స్థితి గోచారంలో ఏ రకంగా ఉందో దాన్ని బట్టి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం చూడండి గోచారంలో గ్రహాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది ఒక్కోసారి భూకంపాలు ఎందుకు వస్తాయి ఒక్కోసారి సునామీలు ఎందుకు వస్తాయి ఒక్కొక్కసారి పలానా షేర్ ఎందుకు పైకి వెళ్తుందో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని షేర్లు ఎందుకు సడన్గా కింద పడిపోతాయి ఒక్కోసారి ఎందుకు కొన్ని ధాన్యాలు బాగా రేటు ఉంటాయి కొన్ని ఫలాలు అవన్నీ ఒక్కోసారి రేట్ ఎందుకు తక్కువగా ఉంటాయి అంటే బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్ వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి జనరల్గా చెప్పుకునేవి కానీ మనం పర్ఫెక్ట్గా మనకి రిజల్ట్స్ రావాలి అంటే ఆ రోజు గోచారంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాన్ని మరియు గ్రహం ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే కట్టుకోవాలి మనం ఇప్పటివరకు చెప్పుకుంది జనరల్గా ఈ రకంగా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఈ మూడు నెలలు మాత్రం ముఖ్యంగా శుక్రుడి యొక్క స్థితి బాగుంది రవి యొక్క స్థితి బాగుంది కాబట్టి బుధుని యొక్క స్థితి బాగుంది కాబట్టి వీటికి సంబంధించినవి వేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు